హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టరు హరగోపాల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అన్న విషయం పక్కకు పెట్టి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయంతో స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే, మనకి ప్రపంచంలో చాలా రకాల జంతువులు ఉన్నాయి. అన్నిట్లోకి చాలా స్లోగా ట్రావెల్ చేసే జంతువు ఏది అంటే, మేబీ ఒక 5th క్లాస్ దాటిన పిల్లలు ఎవరికైనా సరే ఐడియా ఉంటుంది, నత్తగుల్ల, గార్డెన్ స్నెయిల్ అని పిలుస్తూ ఉంటాం. ప్రపంచంలో చాలా స్లోగా వెళ్లే జంతువు ఇది. దీని బాడీ పైన కనపడుతున్న ఈ షెల్ ఏదైతే ఉందో, దీన్ని అడ్డంగా ఇలా కట్ చేస్తే ఈ షేప్ ఇలా కనపడుతుంది. మీరు నమ్మి తీరాల్సిన ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కనపడుతున్న ఈ స్ట్రక్చర్కి మ్యాథమెటిక్స్కి చాలా రకాలైన సంబంధాలు ఉన్నాయి, చాలా రకాలైన రిలేషన్స్ ఉన్నాయి. మనం 9th క్లాస్లో నేర్చుకున్న ఒక చిన్న టాపిక్ నుంచి మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయిన గోల్డెన్ రేషియో వరకు మనం దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదంతా కాసేపు పక్కకు పెడదాం. ఈ పర్టికులర్ దాంట్లో మనకి 9th క్లాస్లో వచ్చే టాపిక్ ఏంటన్న దాని గురించి మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. కాసేపు ఇది పక్కకు పెడదాము. సో ఇప్పుడు 9th క్లాస్లో నేను అన్న టాపిక్ ఏంటి అంటే, సో మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, మనం 8th క్లాస్లో ఆల్రెడీ మనకి తెలిసిన సింబల్ ఇది, స్క్వేర్ రూట్ అని పిలుస్తాం. ఈ సింబల్ మన ఇచ్చిన పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా సింబల్ పెడితే మనం లోపల ఏ నంబర్ అయితే పెడుతున్నామో దాని స్క్వేర్ రూట్ కనుక్కోమని అర్థం. ఒకవేళ ఇచ్చిన నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మనకి 2 డిఫరెంట్ మెథడ్స్ లైక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అలాగే లాంగ్ డివిజన్ మెథడ్ అనే 2 మెథడ్స్ మనం 8th క్లాస్లో విన్నాం. సో ఒకవేళ ఇచ్చిన నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే కూడా మనం అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్ కనుక్కున్నాం, అది కూడా యూజింగ్ డివిజన్ మెథడ్. సో ఇప్పుడు ఈ మెథడ్స్ గురించి పక్కకు పెడితే, ఈ స్క్వేర్ రూట్ లోపల ఇచ్చిన నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే దెన్ ఓకే, వీ గెట్ ఎ నంబర్. సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9 వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 వస్తుంది. ఇలా ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. ఒకవేళ స్క్వేర్ రూట్ లోపల ఇచ్చిన నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం, రూట్ 5 అని తీసుకుంటే, ఈ రూట్ 5 అనేది, 5 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోవడం వల్ల దీని వాల్యూ మనం ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేము. సో ఆన్ ద హోల్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనే నంబర్ ని మనం ఇర్రేషనల్ నంబర్, కరణీయ సంఖ్య అని చెప్తాం. సో బిలీవ్ దట్ ఇది ఇర్రేషనల్ నంబర్ కి ఒక ఫామ్ మాత్రమే, అంటే ఒక రకంగా కనపడే రూపం మాత్రమే. మనం ఇర్రేషనల్ నంబర్ ని రకరకాలుగా డిఫైన్ చేస్తూ ఉంటాం సిచ్యువేషన్ బట్టి. సో మనం ఇంతకుముందు వీడియోలో రేషనల్ నంబర్ అంటే PQ ఫామ్ లో రాయగలిగిన నంబర్ అని చెప్పాము. ఆబ్వియస్లీ ఇది రాయగలము అంటే ఇర్రేషనల్ నంబర్ అనేది రాయలేని నంబర్. అలాగే నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ నంబర్స్ అని ఇలా రకరకాలుగా మనం డిఫైన్ చేస్తూ ఉంటాం సిచ్యువేషన్ బట్టి. సో ఇక్కడ మనం మాట్లాడాల్సింది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం, వేర్ ఎం ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ లోపల ఉండే నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఖచ్చితంగా ఆ విలువ ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో ఇలాంటి రూపంలో ఉండే నంబర్స్ ని మనకు నంబర్ లైన్ మీద మనకి కనపడే 0, -1, -2, -3 అలాగే 1, 2, 3 ఈ నంబర్స్ కాకుండా ఇలాంటి నంబర్స్ కూడా ఖచ్చితంగా నంబర్ లైన్ మీదే ఉంటాయి. మరి అవి ఎలా గుర్తిస్తాము అన్నదే ఇక్కడ మాట్లాడబోతున్నాను. ఈ టాపిక్కే నేను ఇంతకు ముందు చెప్పిన ఈ స్నెయిల్కి కనెక్ట్ అవుతుంది, నత్త గుల్లకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఈ నంబర్ లైన్ ఇలాగే పెడుతున్నాను. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. వి స్టార్ట్ విత్ వెరీ స్మాల్ నంబర్, చాలా చిన్న నంబర్తో స్టార్ట్ చేస్తున్నాను. రిప్రజెంట్ రూట్ 2 ఆన్ నంబర్ లైన్, రూట్ 2ని సంఖ్యా రేఖపై గుర్తించండి అని ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళడానికంటూ ముందు మనకి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం లోయర్ క్లాసెస్ నుంచి వింటున్నదే ట్రయాంగిల్స్లో రకరకాల ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఈ ట్రయాంగిల్ని ఎక్కడైతే 90 డిగ్రీలు ఉంటుందో దీన్ని మనం రైట్ ట్రయాంగిల్ అంటాం, లంబ కోణ త్రిభుజం అని చెప్తూ ఉంటాం. దీంట్లో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేదాన్ని కర్ణము, హైపోటెన్యూస్ అంటూ ఉంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ రైట్ ట్రయాంగిల్లో మనం 10th క్లాస్లో కూడా మనం నేర్చుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ థీరం పైథాగరస్ థీరం. పైథాగరస్ అనే ఒక మహాన్ భావుడు ప్రపంచానికి పరిచయం చేసిన థీరం ఇది, పైథాగరస్ సిద్ధాంతం అని చాలా ఫేమస్ ఇది. సో ఏంటి అంటే, ఏ లంబకోణ త్రిభుజంలో అయినా ఇన్ ఎనీ రైట్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటే ఏసి స్క్వేర్, ఏబిసి అనుకుంటే ఏసి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఖచ్చితంగా అవుతుంది. ఇది రైట్ ట్రయాంగిల్ అయితే, రైట్ ట్రయాంగిల్ అయితే ఇది అవుతుంది. ఇది అయిందంటే ఖచ్చితంగా రైట్ ట్రయాంగిలే కావాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్, దీని గురించి డీటెయిల్గా మనం ఎలాగో ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకోవాల్సిందే, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు రూట్ 2ని నంబర్ లైన్ మీద
రిప్రజెంట్ చేయండి లేదా సూచించండి అంటే ఈ నెంబర్లను ఇలాగే పెడుతున్నాను, రూట్ టూ అక్కడ ఉంది, నేను ఇమ్మీడియట్గా ఒక చిన్న రైట్ ట్రాంగిల్ తీసుకుంటున్నాను, దానికి ఏ బీసీ అని పెట్టుకుంటున్నాను, బి దగ్గర 90 డిగ్రీస్ కనపడుతుంది. వాళ్ళు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆస్టీస్గా ఆ నెంబర్ని హైపోటెన్యూస్గా తీసుకుంటున్నాను, అంటే కర్ణం లాగా తీసుకుంటున్నాను, రూట్ టూ పెట్టుకున్నాను. టూ కంటే చిన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది మనకి, టూ కంటే చిన్న పర్ఫెక్ట్ స్క్వేర్ వన్ ఉంది, వన్కి స్క్వేర్ రూట్ ఎంత, వన్, ఆ వన్ ఇక్కడ రాసుకుంటున్నాను. సో టూ కంటే చిన్నగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్, దట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈస్ స్మాలర్ దాన్ గివెన్ టూ ఇన్ సైడ్ ది స్క్వేర్ రూట్. సో దట్ ఈస్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఈస్ వన్, ఆ వన్ అక్కడ రాసుకుంటున్నాను. మిస్సింగ్ సైడ్ నాకు తెలియదు, ఎక్స్ అనుకుంటాను. సో వన్ రూట్ టూ ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ కనుక్కోవాలంటే నేను ఇంతకుముందు చెప్పిన పైథాగరస్ థీరం యూస్ చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్గా నేను ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ రాసుకుంటున్నాను. ఏసీ ఏమో రూట్ టూ కనబడుతుంది కాబట్టి రూట్ టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసుకున్నాను. సో మనం ఆల్రెడీ 8th క్లాస్లో విన్నిందే, స్క్వేర్ రూట్ ఆఫ్ టూ అని పెట్టి హోల్ స్క్వేర్ వేస్తే మనం ఇండీసెస్ అండ్ పవర్స్ అని ఒక టాపిక్ విన్నాం. ఇక్కడ ఉండే టూ, ఇక్కడ ఉండే స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి టూ మాత్రమే మిగులుతుంది. సో టూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ స్క్వేర్ ఈజ్ వన్, వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, వన్ ఒకటి ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఆర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ హోల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ అవుతుంది. అంటే ఇక్కడ మిస్ అయిన సైడ్ కూడా వన్. సో అది వన్ అనుకున్నాము, ఇది వన్ వచ్చింది, ఇది రూట్ టూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి, వన్ అండ్ వన్ తో ఒక రైట్ ట్రాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తే హైపోటెన్యూస్ ఖచ్చితంగా రూట్ టూ ఉంటుంది. వినడానికి బానే ఉంది, నంబర్ లైన్ మీద లొకేట్ చేయడానికి దీనికి ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు. సో ఈ నంబర్ లైన్ ఒక్కసారి జాగ్రత్త చూడండి, మనకి మధ్యలో జీరో కనబడుతుంది, 1 2 3 4 ఇలా తీసుకున్నాం, ఒక్కసారి కొంచెం జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ జీరో కనబడుతుంది, 1 2 3 కనబడుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కాంపస్, ఒక పొట్రాక్టర్ తీసుకుందాం. పొట్రాక్టర్ ఒకసారి తీసుకొచ్చి ఈ లైన్ మీద పెడదాం, ఎగ్జాక్ట్ గా ఈ పొట్రాక్టర్ 90 డిగ్రీస్ ఎక్కడైతే ఏదైతే ఉందో అది వన్ దగ్గర మ్యాచ్ అయ్యేటట్లు పెడదాం. ఇప్పుడు 90 డిగ్రీస్ రే తీసుకొని ఒకసారి ఇలా పైకి గీసి, ఇప్పుడు కాంపాస్ తీసుకొని జీరో నుంచి వన్ వరకు 1 యూనిట్ ఉంటుంది, అది మెజర్ చేసి ఆ మెజర్మెంట్తో ఈ పర్పెంటికులర్ లైన్ ఒకసారి ఇలా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పాయింట్ ఓ అనుకుందాం, వన్ దగ్గర ఉండేది ఏ అనుకుందాం, ఇది కట్ చేసింది బి అనుకుందాం. సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఓఏ వన్ ఉంది, ఏబి వన్ ఉంది. సో ఖచ్చితంగా ఓబి జాయిన్ చేస్తే మనం చూసిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఓబి అనేది రూట్ టూ కావాలి. సో ఇప్పుడు జాయిన్ చేద్దాం స్కేల్ తీసుకొని. సో ఇప్పుడు కాంపాస్ తీసుకొని కాంపాస్ నీడిల్ ఓ దగ్గర పెట్టి ఓబి మెజర్ చేసి ఆ ఒక ఆర్క్ ఇలా కిందికి వేస్తే ఖచ్చితంగా ఈ ఆర్క్ ఈ నంబర్ లైన్ ని ఒక చోట కట్ చేస్తుంది. ఆ కట్ చేసే పాయింటే మనకి కావలసిన రూట్ టూ. సో ఇదేంటి వన్ కి టూ కి మధ్యలో వచ్చిందని మీకు డౌట్ రావచ్చు, ఎగ్జాక్ట్ గా రూట్ టూ విలువ వన్ కి టూ కి మధ్యలోనే ఉంటుంది. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1.414 సంథింగ్ అని వస్తుంది. సో రూట్ టూ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదో ఈ పాయింట్, రూట్ టూ బానే ఉంది, మరి రూట్ త్రీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. సో ఒక్కసారి ఈ క్యాలిక్యులేషన్ ఇలాగే పెట్టి రూట్ త్రీ కనుక తీసుకుంటే, నేను మళ్ళీ ఒక చిన్న రైట్ ట్రాంగిల్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యానో రూట్ త్రీని హైపోటెన్యూస్ లాగా తీసుకుంటున్నాను, త్రీ కంటే చిన్నగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ వన్ కాబట్టి వన్ కి స్క్వేర్ రూట్ వన్ అక్కడ పెట్టుకుంటున్నాను. మిస్సింగ్ సైడ్ సపోజ్ ఎక్స్ అనుకుందాం, మళ్ళీ నేను ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో వన్ అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టూ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, మిస్సింగ్ సైడ్ రూట్ టూ అయింది. సో ఒక్కసారి రీప్లేస్ చేస్తే ఈ ట్రాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకసారి చూడండి ఈ ట్రాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో రూట్ టూ, ఇది వన్, అప్పుడు ఇది రూట్ త్రీ అయింది. అంటే రూట్ టూ అండ్ వన్ సైడ్స్ గా ఉండే ఒక ట్రాంగిల్ తీసుకుంటే ఖచ్చితంగా హైపోటెన్యూస్ రూట్ త్రీ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రాంగిల్ కనపడుతుంది, ఇది వన్, ఇది వన్, ఇక్కడ రూట్ టూ కనపడుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, పొట్రాక్టర్ తీసుకొని ఈ బి దగ్గర 90 డిగ్రీస్ మ్యాచ్ అయ్యేటట్లు ఒక 90 డిగ్రీస్ రే గీసి దానికి 1 సెంటీమీటర్ లేదా 1 యూనిట్ కట్ చేసి ఆ పాయింట్ ని సపోజ్ సి అనుకొని జాయిన్ చేస్తే, సో ఇప్పుడు ఇది రూట్ టూ, ఇది వన్, డెఫినెట్ గా ఓసీ అనేది రూట్ త్రీ అవుతుంది. ఈ సి దగ్గర మళ్ళీ మీరు ఇంకొక 90 డిగ్రీస్ రే తీసుకొని దాన్ని 1 సెంటీమీటర్ కట్ చేసి మళ్ళీ ఆ పాయింట్ ని డి అనుకుని జాయిన్ చేస్తే ఇది ఖచ్చితంగా రూట్ ఫోర్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ కనుక కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే, అంటే ప్రతిసారి ఆ వచ్చిన కొత్త పాయింట్ దగ్గర 1 యూనిట్ పర్పెండిక్యులర్ డ్రా చేసి జాయిన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక ఇలా సర్క్యులర్ షేప్ లేదా స్ప్రింగ్ షేప్ లాగా వస్తుంది. ఇదే మీకు కనపడుతున్న ఈ గార్డెన్ స్నేల్లో ఉండే షేప్. సో ఈ
పర్టికులర్ షేప్ నే పైథాగోరన్ స్నేల్ అని కూడా అంటాం. సో రూట్ 2 నుంచి మొదలుపెట్టి రూట్ 3, రూట్ 4, రూట్ 5 తీసుకుంటూ వెళ్తే మీకు ఒక పెద్ద స్ప్రింగ్ షేప్ లాగా ఇలా కనపడుతుంది. దీంట్లో లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంది మనం అబ్జర్వ్ చేస్తే. సో ప్రస్తుతానికి మనకి ఇది 9th క్లాస్ కి కనెక్ట్ అయ్యే రిప్రజెంటింగ్ ఇర్రేషనల్ నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూట్ ఎం, వేర్ ఎం ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సో దానికి మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇది. సో మై డియర్ చిల్డ్రన్, ఎలాంటి నంబర్ ఇచ్చినా వేర్ ఎం ఇస్ అన్ ఇంటీజర్, ప్రస్తుతానికి ఎం అనేది ఒక ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్, దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకు పాజిటివ్ అన్నాను, ఎందుకు ఇంటీజర్ అంటున్నాను అనేది ముందు మీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి రూట్ 5, రూట్ 6, రూట్ 7 ఇలాంటి నెంబర్స్ ఏవి ఇచ్చినా సరే ఈ చిన్న క్యాలిక్యులేషన్ చేసి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయో చూసుకుని దాన్ని మనం నెంబర్ల మీద డ్రా చేయడమే ద బెస్ట్ మెథడ్ ఇది. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టరు హరగోపాల్.